नमो वेंकटेशाय वैश्वानर विश्वरूप विश्वचित्त विनिविष्टा गोविंदा गोविंदा वेदत्रय सुसंवेद्या वेद मार्ग प्रतिष्ठिता गोविंदा गोविंदा वेद मार्ग प्रतिष्ठापका वेदांतार्थ संप्रदाय प्रवर्तका गोविंदा गोविंदा यो वेदांश्चतुरोऽपि वेदचतुरस्साङ्गान् सकल्पांस्तथा यो वेदार्थरहस्य वेदनचनः साक्षाच्च वेद्योऽपि सन् यो वेदान्तनिषेवणेन विदितो वेदान्तवेद्यः पुमान् यो वेदाखिलमेव वेदनयनास्तं वेदनायानुमः अनि अखिलाण्डकोटि ब्रह्माण्डनायकुडु देवदेवुडु वेदवेद्युडु अयिनटुवंटि श्री वेंकटेश्वर स्वामी वारिनि भक्तिगा नमस्करिंचुकुंटु श्रीकृष्ण परमात्मा अनुग्रहिंचिन श्रीमद्भगवद्गीता ग्रंथम योक्क अध्ययन कार्यक्रमान्नि ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థనా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. श्रीनिवास प्रार्थना समानोदितानेक सूर्येन्दु कोटि प्रभा पूरतुल्य द्युतिन्दुर्निरीक्षम् न शीतं न चोष्णं सुवर्णावदात प्रसन्नं सदानन्द संवित् स्वरूपम् अथ संकल्पः श्रीमद् आदिवराह क्षेत्रे विराजमानस्य अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीपद्मावती जाने भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः दिव्यसन्निधौ भगवतः श्रीकृष्णपरमात्मनः अनुग्रहेण अस्माकं सर्वेषां शारीरस्य मानसस्य च बलस्य सिद्ध्यर्थं समस्तानां असाध्यव्याधीनां निवारणार्थं सर्वयज्ञफलप्राप्त्यर्थं सर्वासां संपदां प्राप्त्यर्थं विद्यार्थिनां बुद्धिशक्ति वृद्धिद्वारा परीक्षासु उत्तीर्णता सिद्ध्यर्थं अधिकारिणां स्वस्वविधि निर्वहण कौशलसिद्ध्यर्थं समस्त पापक्षयार्थं श्रीपरमेश्वर प्रीत्यर्थं यथाशक्ति श्रीमद्भगवद्गीतायाः पञ्चदशाध्यायान्तर्गत श्लोकपारायणं करिष्यामहे. श्रीगीता प्रार्थना सर्वोपनिषदो गावो दुग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. श्रीकृष्ण प्रार्थना सरोजनेत्राय कृपायुताय मन्दारमाला परिभूषिताय उदारहासाय लसन्मुखाय नमोस्तु गोपीजनवल्लभाय. श्रीवेदव्यास प्रार्थना कलिमलास्तविवेकदिवाकरं समवलोक्यतमोवलितं जनं करुणया भुवि दर्शित विग्रहं मुनिवरं गुरुव्यासमहं भजे. श्री गुरुभ्यो नमः. अहं मेघस्तनयन वर्षन् अस्मि मामदन्त्यहमद्म्यन्यान् अहगुंसदमृतो भवामि मदादित्या अधि सर्वे तपन्ति अनि అన్న సూక్తంలోని ఒక మంత్రం. ఈ మంత్రంలో అన్న రూపంలో ఉండేటువంటి పరమాత్మ అంటున్నాడు, నేను మేఘ రూపాన్ని ధరించి
మెరుపులతో ఉరుములతో ఈ భూమిపైకి వర్ష రూపంలోకి వస్తున్నాను. వచ్చి పంటల రూపంలో నేనే పండుతున్నాను. పండి అన్న రూపంగా మానవుల ఎదుట నిలిచి ఉన్నాను. అన్న రూపంలో ఉండేటువంటి నన్ను కొంతమంది మానవులు ఇతరులకు దానం చేసి వారు చేయవలసినటువంటి విధానాలతో దేవతలకు సమర్పించి వారు కూడా భుజిస్తున్నారు. అటువంటి వారికి నేను లోపలికి చేరుతున్నాను. మరి కొంతమంది వీటిని పట్టించుకోక, అన్నార్తులకు అన్నాన్ని ఇవ్వక, దేవతలకు కూడా నైవేద్యాదులు చేయక, యజ్ఞయాగాదులను చాలా దూరంలో ఉంచి కేవలం స్వార్థపరులే కూడా కొంతమంది భుజిస్తున్నారు. అటువంటి వారికి కూడా నేను లోపలికి వెళుతున్నాను. కానీ ఎవరైతే నన్ను సరి అయిన విధానంలో లోపలికి తీసుకుంటున్నారో అటువంటి వారిని నేను కాపాడుతున్నాను. అటువంటి వారు నన్ను తింటున్నారు, తిన్నందువలన నేను వారిని కాపాడగలిగిన స్థితిని తెచ్చుకుంటున్నారు. ఇతరులు కూడా నన్ను తింటున్నారు, కానీ నేను వారిని కాపాడలేను, లేదా కొన్ని సందర్భాలలో దండించవలసి కూడా వస్తుంది. మా మదంతి అహమద్మి అన్యాన్. ఎవరైతే నన్ను సరి అయిన విధానంలో లోపలకు తీసుకుంటారో, సరి అయిన విధానంలో దేవతలకు సమర్పించుకుని ఆ శేషాన్ని, అన్నార్తులకు సమర్పించుకుని ఆ శేషాన్ని తీసుకుంటారో, అటువంటి వారికి లోపల ఆ అన్నాన్ని జీర్ణం చేసి అమృతంగా నేను దాన్ని పరిణమించేటట్లు చేస్తాను. అహగుం సదమృతోభవామి, నేనే అన్న రూపంలో ఉండేటువంటి నేనే అమృత రూపంలో పరిణమిస్తాను. ఈ అన్నం అనేది కేవలం మానవులకు మాత్రమే పరిమితం కాదు, మానవులకు ఒక్కరికే ఈ అన్నం సీమితం కాదు, అటు దేవతలకు ఇటు రాక్షసులకు అందరికీ కూడా ఈ అన్నం అనేది కావలసిందే. ఆ అన్న బలంతోనే పైన ఆదిత్యుడు వెలుగుతున్నాడు, లేదా పైన అగ్ని వెలుగుతున్నాడు, అందరూ కూడా ఈ అన్నాన్ని ఆశ్రయించుకునే ఉన్నారు. ఈ అన్న రూపంలో ఉండేటువంటి నన్ను ఆశ్రయించుకునే ఉన్నారు. ఆ అన్నాన్ని సరి అయిన దిశలో వాడుకున్నవారు, సరిగ్గా అనుభవించిన వారు లాభాన్ని పొందుతున్నారు. తప్పుడు దారులలో అన్నాన్ని సంపాదించుకున్నవారు ఎంతో కొంత నష్టానికి గురి అవుతున్నారు అని అన్న రూపంలో ఉండేటువంటి పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. ఇదే భావాన్ని దగ్గర దగ్గరగా గామావిష్యచ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధీ సర్వాహ సోమో భూత్వా రసాత్మక అనే శ్లోకంలో కూడా పరమాత్మ వెల్లడించాడు. నేనే భూమిని పట్టి ఉంచుతున్నాను, భూమిని పట్టి ఉంచి భూమికి కావలసినటువంటి శక్తిని నేనే ప్రసాదిస్తున్నాను. అలాగే నేనే చంద్ర రూపంలో ఉండి చంద్రుడి రూపంలో అమృత కిరణాలను ప్రసరింపజేసి పంటలకు కావలసినటువంటి శక్తిని, పంటలకు కావలసినటువంటి రసాన్ని నేనే అందిస్తున్నాను అని అన్నాడు. పంటలు పండి ఆ పండినటువంటి పంటలు వండిన అన్నంగా మారిన తరువాత ఆ అన్నాన్ని మానవులు సరి అయిన విధానంలో, ఇప్పుడే మనం చెప్పుకున్నటువంటి మంత్రంలో చెప్పిన విధానంలో లోపలకు తీసుకున్నప్పుడు ఆ తీసుకున్నటువంటి అన్నాన్ని నేను వైశ్వానర రూపంలో ఉండి, కడుపులో ఉండేటువంటి అగ్ని రూపంలో ఉండి జీర్ణం చేస్తున్నాను, జీర్ణం చేసి వారికి శక్తిని అందిస్తున్నాను అని పై శ్లోకంలో చెప్పాడు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని. నేనే వైశ్వానరుడిని, కడుపులో జఠరంలో ఉండేటువంటి జఠరాగ్నిని నేనే, ఆ జఠరాగ్ని రూపాన్ని ధరించి ప్రాణుల దేహాలలో ఉండి ప్రాణాపానాల యొక్క సాహచర్యంతో, వాటి సహాయంతో నేను వెలిగి, నేను ఉద్దీప్తుడనై ఆ అన్నాన్ని మానవులు లేదా ప్రాణులు తిన్నటువంటి అన్నాన్ని నేను జీర్ణింపజేస్తున్నాను, జీర్ణింపజేసి వారికి కావలసినటువంటి శక్తిని అందిస్తున్నాను అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. వైశ్వానరః అనేటువంటి పదాన్ని పరమాత్మ చాలా శ్రద్ధగా ఉపయోగించాడు. ఈ వైశ్వానరుడు అనేటువంటి లేదా వైశ్వానరా అనే పదానికి సంబంధించినటువంటి ఉపాసనలు, వైశ్వానరా అనే పేరుతో ఉండేటువంటి అగ్నికి సంబంధించినటువంటి ఉపాసనలు ఉపనిషత్తులలో కోకొల్లలుగా ఉన్నాయి. వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకునే పరమాత్మ వైశ్వానరః అనే పదాన్ని వాడుతున్నాడు. ఆ వైశ్వానరుడి యొక్క ఉత్పత్తిని, వైశ్వానరుడి యొక్క కర్తవ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే పరమాత్మ యొక్క లీలే తప్ప మరొకటి ఏమీ లేదు అనే విషయం అర్థమవుతుంది అని కూడా సూచన చేస్తున్నాడు. వైశ్వానరుడు అనే పేరు కలిగినటువంటి ఈ అగ్ని యొక్క ఉత్పత్తి వ్యవహారాన్ని పరిశీలించుకోగలిగితే,
కాశీక్షేత్రంలో విశ్వానరుడు శుచిష్మతి అనే దంపతులు ఉంటూ ఉండేవారు. వారు జీవితంలో చాలా కాలం పాటు చాలా ఏళ్ల పాటు నిష్కామంగా తపస్సు చేసుకున్నారు. నిష్కామంగా తపస్సు చేశారు, ఏ కోరిక లేదు, కేవలం కాశీలో ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించటమే పనిగా పెట్టుకున్నారు. అయితే ఎందుకు వారికి కలిగిందో కోరిక లేదా పరమాత్మ లీలో, కానీ వారికి చాలా వయస్సు మళ్ళిన తర్వాత, చాలా ఏళ్లే గడిచిన తర్వాత పిల్లలు కావాలి అని కోరిక కలిగింది. పిల్లలు కావాలి అనే కోరికతో తపస్సు మొదలు పెడదామని అనుకున్నారు, కానీ తపస్సు మళ్ళీ మొదలు పెట్టిన తర్వాత ఈ కోరికను మర్చిపోయారు. ఎప్పటికప్పుడు పిల్లలు కావాలి అని ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది, అయ్యో పిల్లల కోసం ఏమైనా తపస్సు చేద్దామా అని అనుకునేవారు, అనుకునే లోపలే వాటిని మర్చిపోతూ ఉండేవారు, తపస్సు మాత్రం నిర్విఘ్నంగా చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అని అడిగాడు. వీళ్ళకి ఆ సమయానికి పరమేశ్వరుణ్ణి చూసినటువంటి ఆనందంలో అనుకున్న కోరిక గుర్తుకు రాలేదు. ఎందుకు అనుకున్నాము, ఏమనుకున్నాము, ఏమీ గుర్తుకు రాలేదు. అయ్యా మీ దర్శనమైంది, అదే చాలు మాకు, ఈ దర్శనం కోసమే మేము ప్రతిపిస్తున్నాము అన్నారు. పరమేశ్వరుడు నవ్వాడు. నవ్వి, ఏం లేదులే, మీకు సంతానం కావాలి, సంతానాన్ని ప్రసాదిస్తున్నాను, మీకు మంచి పిల్లవాడు పుడతాడు అని అన్నారు. యథావత్తు 9 నెలలు గడిచినాయి. గడిచిన తర్వాత ఈ వయస్సు మళ్ళిన ఈ శుచిష్మతికి పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు పుట్టిన వెంటనే అతని తేజస్సు చూసి తల్లిదండ్రులే చాలా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఇతనికి ఏం పేరు పెట్టాలి, ఇంత తేజస్విగా ఉండేటువంటి పిల్లవాడికి ఏమని పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. 11వ రోజో 12వ రోజో వారి సంప్రదాయం ప్రకారం బారసాల చేయవలసి వచ్చేసరికి ఎక్కడి నుంచి వచ్చారో ఈ పిల్లవాడిలాగా ఉండేటువంటి తేజస్సులు, తేజస్వంతులు చాలామంది వచ్చారు. వారెవరూ వీరు పిలవగా వచ్చిన వాళ్ళు కారు, వారెవరో వీళ్ళకి తెలియని కూడా తెలియదు. ఎవరు వీరు, ఎందుకు వచ్చారు, పిలవకుండా వచ్చారు, అందరూ పిల్లవాడిని తేరిపార చూస్తున్నారు, పిల్లవాడిని ముద్దుగా చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అది ఇది అనుకుంటున్నారు, ఎవరు వీళ్ళు అని వాళ్ళు కొంచెం విచారించారు. విచారిస్తే తేలింది వీళ్ళు సమస్త దేవతలు అని. దేవతలందరూ ఈ బారసాలకి వేయించేశారు. వేంచేసి సరిగ్గా పేరు పెట్టే సమయానికి ఏం పేరు పెడదామా అని ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు. ఈ దేవతలందరూ కలిసి ఒకే కంఠంతో ఇతని పేరు వైశ్వానరుడు అవ్వాలి అని అన్నారు. వైశ్వానరుడు అని ఎందుకంటున్నారు, విశ్వానరుడు యొక్క పిల్లవాడు కాబట్టి వైశ్వానరుడు అంటున్నారా, లేదా వేరే అర్థంలో అంటున్నారా, లేదా ఉపనిషద్వాక్యాల నుంచి తీసుకువచ్చారా అని ఈ తల్లిదండ్రులకి బోధపడలేదు. సరే, జరగవలసిందేదో జరగవలసిందే, వైశ్వానరహ అనే పేరు బాగానే ఉంది, పెట్టేద్దాం అని పెట్టేశారు. పెట్టిన తర్వాత కొన్ని రోజులు పోగా వారికి ఒక కఠోరమైనటువంటి వాస్తవం బయటపడింది. పిల్లవాడు చాలా చురుగ్గా ఉన్నాడు, చాలా తేజస్వంతుడుగా ఉన్నాడు, తొందరగా విద్యలన్నిటినీ గ్రహిస్తున్నాడు, బాగానే ఉన్నాయి, కానీ చూడపోతే పిల్లవాడు అల్పాయుష్కుడు అని తెలిసిపోయింది. పిల్లవాడు అల్పాయుష్కుడు, పిల్లవాడికి 12 ఏళ్ళు తప్ప ఆయుర్దాయం లేదు, 12 ఏళ్ల మించి బతకడు అని తల్లిదండ్రులకు తెలిసింది. ఏదో మనం కోరక కోరుకున్నాము, వయసు మళ్ళిన కోరికలన్నీ ఇలాగే ఉంటాయి, ఎటు కాకుండా ఉంటాయి, మనం భరిద్దాము అనుకున్నారు తల్లిదండ్రులు. ఈ విషయాన్ని పిల్లవాడి దాకా తీసుకు వెళ్ళకూడదు అని అనుకున్నారు. అదేం దైవ చిత్రమో, వీళ్ళు చెప్పకుండానే పిల్లవాడికి ఈ విషయం తెలిసిపోయింది. తెలిసిపోయి అతను తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, నాకేదో అల్పాయుష్ట కదా, అల్పాయుష్ నాకు ఉంది అని మీరు కూడా బాధపడుతున్నారట కదా, అలా ఏం బాధపడాల్సిన అవసరం లేదు, మనకి పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, మనం ఉన్నది ఆయన ఆశ్రయంలో అయినప్పుడు మనం ఎందుకు భయపడాలి, ఎందుకు బాధపడాలి, మీకేం అక్కర్లేదు, మేము పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేసేస్తాను, ఆయన చూసుకుంటాడు అన్నాడు. పిల్లవాడు ఎక్కువ వయసేమీ లేదు, అయినా సరే జాగ్రత్తగా కూర్చొని కాశీక్షేత్రంలోనే తపస్సు చేస్తున్నాడు, తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేయగా చేయగా దేవేంద్రుడికి చాలా సంతోషం కలిగింది. సంతోషం కలిగి ఇంత చిన్న పిల్లవాడు, ధ్రువుడు కంటే కాస్త వయసు పెద్దే కానీ చాలా శ్రద్ధగా తపస్సు చేస్తున్నాడు, మనం వెళ్ళి ఏదో ఒక ఫలితాన్ని ఇవ్వవలసిందే అని ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. పిల్లవాడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి నీకేం కావాలి అని కోరుకోమన్నాడు. పిల్లవాడు చికాకుగా చూడలేదు కానీ మీరెవరు అని అడిగాడు. నేను దేవేంద్రుణ్ణి అన్నాడు దేవేంద్రుడు. అయ్యా, నేను మిమ్మల్ని గురించి తపస్సు చేయలేదు కదండి, మీ దగ్గర నుండి ఏదో ఫలితం ఆశించి నేను తపస్సు ప్రారంభించలేదు కదండి, మీరు మధ్యలో వచ్చి
ఫలితం ఇస్తాను లేదా వరాలు ఇస్తాను అని నా తపస్సును ఎందుకు భంగం చేస్తున్నారు అని అడిగాడు. దేవేంద్రుడు కాస్త తడబడినట్టు అయ్యాడు. అయినా సరే, కాదు కాదు, నీ తపస్సు గట్టిది, ఇలాంటి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటే ఫలితాలు ఇవ్వటం నా బాధ్యత, కాబట్టి ఏం వరం కావాలి కోరుకో అని మళ్ళీ ఇంకోసారి అన్నాడు. పిల్లవాడు ఈసారి మాట్లాడలేదు, ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకొని తన మానాన్ని మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. దేవేంద్రుడికి కాస్త కోపం వచ్చింది. నేను వచ్చాను, ఏదో ఫలితం ఇస్తానంటున్నాను, పుచ్చుకుని పైన చేసుకోవచ్చు కదా, అసలు నువ్వెవరివి, నువ్వు ఎందుకు వచ్చావు, నాకెందుకు ఫలితం ఇస్తానంటున్నాడేంటి, ఇది సరిగ్గా లేదు అని కోపం వచ్చింది. పిలిచాడు పిల్లవాడిని. పిల్లవాడా లే, పిల్లవాడా లే అని పిలిచాడు. పిల్లవాడు పట్టించుకోలేదు. పల్లివాడికి పల్లి పట్టించుకునే ఉద్దేశం కూడా లేదు. లేకపోవటంతో ఇంద్రుడికి కోపం వచ్చి, కోపం పెరిగి చేతిలో ఉండే వజ్రాయుధాన్ని తీసి పిల్లవాడి నెత్తిన వేశాడు. అప్పటికి సరిగ్గా పిల్లవాడికి 12వ ఏడు వస్తోంది. వస్తూ ఉండగా ఇంద్రుడు ఈ పని చేశాడు. పిల్లవాడు ఎవరిని ఏమీ అనలేదు, బాధపడలేదు, అరవలేదు, ఏమీ చేయలేదు. ఈ లోపల పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆ పిల్లవాడు నెత్తి మీద పడవలసినటువంటి వజ్రాయుధాన్ని చేత్తో పట్టేసుకున్నాడు. పట్టేసుకుని పిల్లవాడిని తట్టి లేపి, ఒరే అబ్బాయి, దేవేంద్రుడుట నీ మీద వజ్రాయుధం వేస్తాట, నీకేదో అయిపోతుందిట అని నవ్వి పరాచకాలు ఆడుతున్నాడు. పిల్లవాడు కూడా ఏం పట్టించుకోలేదు. పట్టించుకోక, అలాగే మీ ఆశ్రయం ఉంటే, మీ అనుగ్రహం ఉంటే ఇవన్నీ నన్నేం చేస్తాయండి అన్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. దేవేంద్రుడికి భయం వేసింది. ఒకసారి మార్కండేయుడి దగ్గర, వాళ్ళ దగ్గర ఇలాంటివి అయినాయి, యమధర్మరాజుకి వాళ్ళకి వీళ్ళకి అయినాయి, మళ్ళీ నాకు ఇలా అవుతోంది ఏమిటి అని జాగ్రత్తగా ఆ వజ్రాయుధాన్ని వెనక్కి తీసుకుని జాగ్రత్తగా, అయ్యా అయ్యా, మీ పరమేశ్వరుణ్ణి చూసి మీ అనుగ్రహంతో ఉన్నవాడండి, ఇటువంటి వాడి జోలికి నేను రానండి, ఇతని తపస్సు చాలా గొప్పదండి, కాస్త దేవలోకంలో సహాయక పదవికి ఇతన్ని కుదురుకునేటట్టుగా మీరు చూడండి అని ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయాడు. పిల్లవాడిని పరమేశ్వరుడు నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను అని ఈసారి ఏమీ అనలేదు. నవ్వుతూ నవ్వుతూనే వెళ్ళిపోయాడు. పిల్లవాడు కూడా తపస్సు మానలేదు, చేస్తూనే ఉన్నాడు, తపస్సు చేస్తూనే ఉన్నాడు. కొన్ని రోజులకి మళ్ళీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, నీ తపస్సు బాగా ఫలించిందిరా, ఇప్పుడు నీకు 2 పదవులు ఇస్తాను నేను. ఒకటి, ప్రాణుల శరీరాలలో ఉండి వాళ్ళ శరీరాలలో వాళ్ళు తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేసేటువంటి వైశ్వానర పదవిని, అదేవిధంగా అష్ట వసువులలో ఒక వసువుగా ఉండేటువంటి పదవిని, రెండిటినీ ఇస్తాను, ఈ 2 పదవులను తీసుకో అన్నాడు. పిల్లవాడు అన్నాడు, నాకు పదవులు ఎందుకండి, నేను మీ గురించి తపస్సు చేస్తున్నాను, మీ అనుగ్రహం కావాలి, నాకు తత్వజ్ఞానం కావాలి అని తపస్సు చేస్తున్నాను, అలాంటిది నాకు ఈ పదవులు ఇవన్నీ అడ్డం కదా అని అన్నాడు. అంటే పరమేశ్వరుడు, అలాంటివేం లేవు, తపస్సులో 2 రకాలు ఉంటాయి. ఒకటి, కేవలం తపస్సు మాత్రమే చేసుకునేటువంటి విధానం, అది కొంతమందికి చెల్లేటువంటి విధానం. అంతకుమించి పై స్థాయి తపస్సులు చేసుకునేటువంటి విధానం ఉంటుంది, అది ఆయా పదవులను నిర్వహిస్తూ వారి వారి బాధ్యతలను నిర్వహిస్తూనే తపస్సు చేసుకునేటువంటి విధానం ఒకటి ఉంటుంది. ఆ విధానం స్థాయికి నువ్వు వచ్చేసావు, కాబట్టి ఈ పదవులు లేదా ఈ బాధ్యతలు నిన్ను తపస్సు నుంచి వేరు చేయలేవు. నీకుండేటువంటి తపోమహిమ వలన నువ్వు 2 కార్యాలను ఏకకాలంలో నిర్వర్తించగలవు. లోపల నీ తపస్సును వదులుకోకుండా బయటకు మాత్రం నీ బాధ్యతలను నిర్వర్తించగలవు. ఆ స్థాయికి నువ్వు చేరుకున్నావు, కాబట్టే నీకు పదవులు ఇస్తున్నాను. నీ తపోభంగమేమీ లేదు, పదవులు మాత్రం నువ్వు నిర్వహించవలసిందే, ఈ బాధ్యతలను నువ్వు తీసుకోవలసిందే అన్నాడు. ఈయన కూడా కాదనలేదు, ఒప్పేసుకున్నాడు. ఒప్పేసుకుని పరమేశ్వరుడు చెప్పినట్లుగా 2 పదవులను, జోడు పదవులను నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇంకా తపస్సు పెరుగుతోంది. పెరుగుతూ ఉండగా ఒకరోజు అమ్మవారి అనుగ్రహం కూడా ఈ అగ్నిదేవుడికి లభించింది. అమ్మవారి అనుగ్రహంతో ఆవిడ ఈ అగ్నిదేవుడి యొక్క తపస్సును సగంగా చీల్చింది. తపఃఫలితాన్ని సగంగా చీల్చి, లేదా అగ్నిదేవుణ్ణే 2 భాగాలు చేసి, ఒక భాగం నుండి స్వాహ అనే పేరుతో ఒక స్త్రీని సృష్టించింది. సృష్టించి, ఈవిడ నీకు భార్య, ఈ స్వాహ అనే పేరు కలిగినటువంటి స్త్రీ నీకు భార్య. భార్య అంటే ఏదో మానవ లోకంలో చేసుకునేటువంటి వివాహాల ద్వారా వచ్చేటువంటి భార్య కాదు. ఈవిడ నీకు నీ బాధ్యతలను నిర్వహించటంలో సహకారిగా ఉంటుంది. స్వాహ అనేటువంటి మంత్రాన్ని సరి అయిన విధానంలో ఉచ్చరించి, ఆ ఉచ్చరించటం ద్వారా ఎవరైతే నీ యందు ఆహుతులను సమర్పిస్తారో అటువంటి వారి ఆహుతులను నువ్వు తొందరగా చేర్చగలుగుతావు.
తొందరగా దేవతలకు ఆ ఆహుతులు చేరే విధంగా నీకు ఈవిడ సహాయపడుతుంది. ఈ సహాయపడటానికి తగ్గట్లుగా నేను ఈ స్వాహని నీ తపశ్శక్తి నుంచే తీసిస్తున్నాను అని చెప్పి స్వాహ అనే స్త్రీని కలిపి వారిద్దరినీ ఏకభాగంగా చేసి కలిపి కట్టి ఆ స్వాహ అగ్ని వీరిద్దరితో దైవ కార్యాలని మానవుల శరీరాలలో ఉండేటువంటి జాఠరాగ్ని చేయవలసినటువంటి కర్తవ్యాలని అన్నిటినీ నిర్వహించేటువంటి శక్తిని ప్రసాదించి అగ్నిదేవుణ్ణి అనుగ్రహించింది. ఈ వైశ్వానరుడు అనేటువంటి అగ్నిదేవుడు ఈ రకంగా తన యొక్క పరిధిని విస్తరించుకుంటూ వెళ్ళి ఇటు మానవుల యొక్క శరీరాలలో మాత్రమే కాకుండా వసువుల స్థానంలో ఉండి పై పై లోకాలలో కూడా తన యొక్క బాధ్యతలను నిర్వహిస్తూ అంతటా వ్యాపించినటువంటి పరమాత్మ యొక్క రూపాంతరంగా అభివృద్ధి చెందాడు అని రకరకాల పురాణాలలో ఉండేటువంటి ఆఖ్యాయికలు ఆఖ్యానాలు మనకు తెలియజెప్తున్నాయి. ఇంకా కూడా అగ్నిదేవుడి యొక్క సర్వభక్షకత్వం, ఇంకా అగ్నిదేవుడి యొక్క మరికొన్ని విశేషాలు ఇవన్నీ కూడా చాలా పురాణాలలో చాలా ప్రసిద్ధంగా ఉన్నాయి. వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకుంటే ఈ అగ్నిదేవుడు తన యొక్క తపశ్శక్తి ద్వారా, తన యొక్క తపోమహిమ ద్వారా క్రమంగా పై పై బాధ్యతలకు చేరి ఆ పై పై బాధ్యతలను పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని అందుకునేటువంటి స్థాయికి కూడా తీసుకువెళ్ళి తన జీవితాన్ని చరితార్థం చేయటమే కాకుండా తత్వజ్ఞానం కావలసిన వారికి లేదా తపస్సు చేసుకోగలిగిన వారికి మార్గదర్శకంగా కూడా నిలుస్తూ ఉన్నాడు. అటువంటి వైశ్వానరుణ్ణి పరమాత్మ నా యొక్క రూపాంతరమే, నా యొక్క రూపాంతరంగా ఉండేటువంటి వైశ్వానరుడే ఈ శరీరంలోకి ప్రవేశిస్తున్నాడు, లేదా నేనే వైశ్వానర రూపాన్ని ధరించి శరీరాలలో ప్రవేశించి జాఠరాగ్ని రూపంలో ఉండి శరీరంలో ప్రవేశించినటువంటి ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాను అని అంటున్నాడు. ఈ విషయాన్ని లేదా ఈ అంశాన్ని పరమాత్మ ఛాందోగ్యోపనిషత్తులోని ఒక వాక్యం నుండి కూడా తీసుకొచ్చాడు. అథ యదతః పరోదివో జ్యోతిర్దీప్యతే విశ్వతః పృష్ఠేషు సర్వతః పృష్ఠేషు మనుత్తమేషు ఉత్తమేషు లోకేషు ఇదం వావతద్యదిదం అంతఃపురుషే జ్యోతిః తస్యైషా దృష్టిః తస్యైషా శ్రుతిః అనేటువంటి వాక్యం నుంచి ఈ విషయాన్ని తీసుకువచ్చాడు. అగ్ని అనేది కేవలం మానవుల శరీరానికి మాత్రమే పరిమితమైనటువంటి తత్వం కాదు, కేవలం భూలోకానికి మాత్రమే పరిమితమైనటువంటి తత్వమే కాదు, ఇంకా కూడా లోకాలన్నిటినీ వ్యాపించి ఉండేటువంటి తత్వం. ఆ లోకాలన్నిటినీ వ్యాపించి ఉన్న తత్వాన్ని పరమాత్మ రూపంలో ఉపాసన చేసుకోవాలి. అథ యదత పరోదివో జ్యోతిర్దీప్యతే అటువంటి సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి అగ్నితత్వాన్ని పరమాత్మ రూపంలో ఉపాసన చేసుకోవాలి. ఆ అగ్నిని మానవుల యొక్క జాఠరాగ్ని రూపంలో ఉండేటువంటి అగ్ని రూపంలో కూడా భావించి ఆ అగ్నిలో కూడా పరమాత్మ యొక్క తత్వాన్ని ఉపాసన చేసుకోవాలి. ఆ అగ్నిని తెలుసుకునేందుకు విధానాలను వెతుక్కోవాలి. కడుపును లేదా శరీరాన్ని ముట్టుకుంటే వచ్చేటువంటి వేడి ఈ జాఠరాగ్నికి సంబంధించిన వేడి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. తస్యైషా దృష్టి అని, తస్యైషా శృతి, చెవులు మూసుకుంటే తెలియకుండా అవ్యక్తంగా వినిపించేటువంటి స్వల్ప శబ్దం ఈ జాఠరాగ్నికి సంబంధించినటువంటి శబ్దం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. తస్యైషా శృతి అని, ఇది పరమాత్మ యొక్క దృష్టి లేదా పరమాత్మ యొక్క దర్శనం, పరమాత్మ యొక్క శబ్దం అనే భావనతో ఈ జాఠరాగ్నిని ఉపాసన చేసుకుంటే వారికి అనంతమైనటువంటి ఫలితం వస్తుంది అని ఆ వాక్యం చెప్తున్నది. ఆ చెప్తున్నటువంటి విషయాన్ని పరమాత్మ కొంచెం సంగ్రహించి, నేను వైశ్వానర రూపంలో ఈ శరీరంలోకి ప్రవేశిస్తున్నాను, ప్రవేశించి ఈ శరీరంలో కావలసినటువంటి కార్యాన్ని నేను నిర్వహిస్తున్నాను అని అంటున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అని, నాలుగు విధాల అన్నాన్ని మానవులు తీసుకునేటువంటి నాలుగు విధాల ఆహారాన్ని నేనే జీర్ణం చేస్తున్నాను అని ఈ శ్లోకంలో పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. చెబుతూ ఇలా అక్కడ ఇక్కడ ఉండేటువంటి విభూతులు కావు, నా యొక్క పరిపూర్ణమైనటువంటి విభూతిని మరొకసారి చెప్తాను, ఆ విభూతి ద్వారా నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు అనే అభిప్రాయంతో పై శ్లోకాన్ని ఇలా ప్రారంభిస్తున్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృత్ వేదవిదేవ చాహం అని,
సర్వస్యచాహం హృది సన్నివిష్టః, కేవలం కడుపులో జాఠరాగ్ని రూపంలో మాత్రమే నేను లేను, జాఠరాగ్ని రూపానికి నా యొక్క స్వరూపం పరిమితమేమి కాదు. సర్వస్యచాహం హృది సన్నివిష్టః, ప్రాణుల యొక్క హృదయాలన్నిటినీ తీసుకుంటే ఆ హృదయాలన్నిటిలోనూ నేను దగ్గరగా ఉన్నాను, నేను అక్కడ కూర్చుని ఉన్నాను, నేను అక్కడ కుదురుకుని ఉన్నాను. సర్వస్యచ అహం హృది సన్నివిష్టః, ఏ ప్రాణిని తీసుకున్నా సర్వస్య అహం నేను ఆ ప్రాణి యొక్క హృదయంలో హృది సన్నివిష్టః బాగా కూర్చుని ఉన్నాను, కుదురుకుని ఉన్నాను, నేను అక్కడే ఉన్నాను. సర్వస్యచ అహం హృది సన్నివిష్టః, ఏం చేస్తున్నావు అక్కడ కూర్చుని అంటే నేను ప్రాణులకు కావలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాన్ని చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ, ఆ హృదయంలో ఉండేటువంటి నా ద్వారానే ప్రాణులకు కావలసినటువంటి సమయానికి రావలసినటువంటి స్మృతి ఏర్పడుతోంది. మత్తః స్మృతి స్మరణం గుర్తుకు రావటం అనేది ఏర్పడుతోంది. జ్ఞానం ఆయా అంశాలకి కావలసినటువంటి తెలివి లేదా తెలివిడి, ఈ రెండు నా వలనే ఏర్పడుతూ ఉన్నాయి. జ్ఞానం అలాగే అపోహనంచ, కొన్ని సందర్భాలలో వారి వారి యొక్క కర్మానుసారం లేదా వారి వారి యొక్క యోగ్యతానుసారం ఈ స్మృతి లేకపోవటం అనేది కూడా నా వల్లే ఏర్పడుతోంది. ఈ జ్ఞానం కలుగకపోవటం అనేది కూడా నా వల్లే ఏర్పడుతోంది. నేనే ప్రాణులందరి హృదయాలలో ఉన్నాను, హృదయాలలో ఉండి ఆ హృదయంలో ఉండేటువంటి మనస్సు చేయవలసినటువంటి పనులన్నిటినీ నేను చేయిస్తున్నాను. మనస్సు చేయవలసినటువంటి స్మరణాన్ని, మనస్సు చేయవలసినటువంటి జ్ఞానాన్ని నేనే తీర్చిపెడుతున్నాను. కొన్ని సందర్భాలలో ఆ స్మరణం లేకపోవటాన్ని, జ్ఞానం లేకపోవటాన్ని కూడా నేనే ఏర్పాటు చేస్తున్నాను. మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ, ఇది కూడా చాలా చిన్న విషయం అని అనుకోవచ్చు. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః, వేదాలన్నిటి ద్వారా నన్నే తెలుసుకోవాలి, నా యొక్క స్వరూపమే తెలుసుకోవలసినటువంటి స్వరూపం. వేదాలలో ప్రతిపాదితమైనటువంటి స్వరూపం నా యొక్క స్వరూపం మాత్రమే. వేదాలన్నీ కూడా కలిసికట్టుగా అన్ని వేదాలు అన్ని అంశాలు నా యొక్క స్వరూపాన్ని తెలియజెప్పటానికే బయలుదేరినాయి. వేదైశ్చ సర్వై అహమేవ వేద్యః, నేనే వేదాంతకృత్, వేదము యొక్క నిశ్చయాన్ని తెలిపేటువంటి, వేదముల యొక్క సిద్ధాంతాన్ని తెలిపేటువంటి, ఉపనిషద్వాక్యాలను అర్థం చేసుకునే సంప్రదాయాన్ని ప్రవర్తింపజేసిన వాడిని నేనే. వేదాంతకృత్ వేదాంతార్థ సంప్రదాయాన్ని నేనే ప్రవర్తింపజేశాను. వేదాంతకృత్ ఇంతేకాదు, వేదవిదేవ చాహం, వేదతత్వాన్ని వేదార్థాన్ని సరి అయిన రీతిలో తెలుసుకున్నవాడిని నేనే. వేదాల యొక్క తత్వం ఏమిటి, వేదాలు ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకున్నవాడిని నేనే. ఆ వేదార్థం ఏమిటి, వేదార్థాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని నిర్ణయించుకున్న వాడిని కూడా నేనే. వేదాంతకృత్ వేద విదేవచ అహం, ఇది నాకుండేటువంటి అన్నిటికంటే గొప్పదైనటువంటి విభూతి. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః, వేదాంతకృత్ వేద విదేవచాహం అనేది నా యొక్క పరమ విభూతి అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టః అని అంటున్నాడు. ప్రతి ప్రాణి యొక్క హృదయంలోనూ నేనే ఉన్నాను అని అంటున్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టః, అందులో ఏది మిగులు లేదు. ఈ ప్రాణి హృదయంలో ఉన్నాను, ఆ ప్రాణి హృదయంలో లేను, ఇక్కడ ఉన్నాను అక్కడ లేను అనేటువంటి మిగుళ్ళేమీ లేవు. సర్వస్య చాహం హృది సన్నివిష్టః, ప్రతి ప్రాణి హృదయంలోనూ నేనే కొలువై ఉన్నాను. ఆ కొలువై ఉండటం అనేది స ఏష ఇహ ప్రవిష్టః ఆ నఖాగ్రేభ్య అన్నట్లుగా ఉన్నప్పటికీ ఒక విశేష ఫలితం కోసం హృదయంలో నేను కొలువై ఉన్నాను. నేను సర్వత్ర వ్యాపించి ఉన్నమాట వాస్తవమే. ఆ వ్యాప్తి నియమం ప్రకారం అన్ని శరీరాలలోనూ కేశాలను మొదలుకుని నఖాలు గోళ్ళ చివర్ల దాకా నేను ప్రవేశించి ఉండటం అనేది కూడా నిజమే. కానీ నా యొక్క ప్రత్యేక స్థానం, ప్రాణుల శరీరాలలో నాకు ప్రత్యేకించిన స్థానం ఒకటి ఉంది, అది హృదయం. ఆ హృదయంలో ప్రత్యేకంగా నేను ఉంటాను. సవా ఏష ఆత్మ హృది తస్యైతం నిరుక్తం హృద్యయమితి తస్మాత్ హృదయమితి అనే ఉపనిషద్వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి.
ఆ పరమాత్మ ప్రాణుల యొక్క హృదయంలో ప్రత్యేకించి నెలకొని ఉంటాడు. ప్రాణుల యొక్క హృదయంలో మనస్సు అనేటువంటి సాత్విక పదార్థం ఒకటి ఉంటుంది. ఆ మనస్సును పరిశుభ్రం చేసుకోగలిగితే ఆ మనస్సులో తొందరగా పరమాత్మ ప్రతిఫలిస్తాడు. కాబట్టి ప్రతిఫలనానికి దగ్గరగా ప్రతిఫలనానికి తగ్గట్లుగా పరమాత్మ హృదయ స్థానంలో ఎక్కువగా కొలువై ఉంటాడు అని చెప్పేటువంటి ఉపనిషద్వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరమాత్మ, నేను శరీరం మొత్తం ప్రవేశించిన మాట వాస్తవమే, లేదా జాఠరాగ్ని రూపంలో ఉన్నమాట వాస్తవమే, కానీ ప్రత్యేకించి సర్వస్య చ అహం హృది సన్నివిష్ట. హృది సన్నివిష్ట అనటానికి నా యొక్క తత్వజ్ఞానం అక్కడ సులభంగా అవుతుంది అనే అంశం ఒకటి ఉండగానే నాకు అక్కడ ప్రత్యేకించిన పనులు కొన్ని ఉన్నాయి. నేను చేయవలసిన, నేను మాత్రమే చేయగలిగినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. వాటి కోసం నేను అక్కడ కూర్చొని ఉన్నాను. ఏమిటా నేను చేయవలసిన లేదా నేను మాత్రమే చేయగలిగిన పనులు అంటే, ప్రాణులకు సరి అయిన సమయంలో సరి అయిన స్మృతి రావటం అనేది ఓ పెద్ద పని. స్మృతి యొక్క గొప్పదనాన్ని ఎవరు తక్కువగా అంచనా వేయకూడదు. స్మరణానికి ఉండేటువంటి ప్రాధాన్యం, ఇంపార్టెన్స్ సామాన్యమైంది కాదు. కారులో చాలా ఫాస్ట్గా వెళుతున్నాడు, డ్రైవింగ్ స్కూల్లో టీచర్ ముందే చెప్పాడు, ఏంటి ఎప్పుడైనా సరే కారును ఆపవలసి వచ్చినప్పుడు ఏ యాక్సలరేటర్ మీద ఉండేటువంటి కుడికాలును తీసేసి బి బ్రేక్ మీద ఉండేటువంటి బ్రేక్ మీద పెట్టి దాన్ని గట్టిగా నొక్కాలి అని చెప్పాడు. చెప్పిన మాట గుర్తుకు ఉంది, 10 సార్లు 15 సార్లు చెప్తూనే వచ్చాడు. కానీ ఎక్కడో ఫాస్ట్గా వెళుతున్నాడు, కారులో ఫాస్ట్గా వెళుతున్నాడు, అడ్డం ఏదో వచ్చింది, గట్టిగా నొక్కేశాడు. గట్టిగా నొక్కాడు. నొక్కితే ఏమైంది ఏమైంది అంటే చెప్పక్కర్లేదు. ఏమైంది అని చెప్పక్కర్లేదు, సీన్ కట్ చేస్తే వీడెక్కడో ఉన్నాడు, వాడెక్కడో ఉన్నాడు. ఎందుకయింది అంటే గట్టిగా నొక్కమన్న మాట గుర్తుంది, కానీ ఏం చేసి గట్టిగా నొక్కాలి అనే మాట గుర్తులేదు. ఏం చేయమన్నాడు, ఏ మీద నుంచి కాలు తీయమన్నాడు, బి మీద పెట్టమన్నాడు, ఆ విషయం మర్చిపోయాడు. గట్టిగా నొక్కమన్న ఒకే ఒక వాక్యం గుర్తుంచుకున్నాడు, ఏ యాక్సలరేటర్ని గట్టిగా నొక్కేశాడు, టెన్షన్లో గట్టిగా నొక్కేశాడు. ఏమైంది అంటే పరిస్థితి చాలా తీవ్రంగా మారిపోయింది, ప్రమాదకరంగా పరిణమించింది. స్మృతి సరి అయిన సమయంలో సరి అయిన విధానంలో రాకపోతే, స్మృతి పరిపూర్ణంగా గనక ఉండకపోతే, స్మృతి యొక్క పరిపూర్ణత సరిగ్గా లేకపోతే ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయి అని ఎవరు ఊహించను కూడా ఊహించలేరు. అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఆ స్మృతిని నేనే ప్రసాదిస్తున్నాను, మానవులకు ప్రసాదిస్తున్నాను. అలాగే జ్ఞానాన్ని కూడా నేనే ప్రసాదిస్తున్నాను. జ్ఞానానికి ఉండేటువంటి ప్రాధాన్యాన్ని చెప్పనే అక్కర్లేదు. తెలియటం, తెలియకపోవటం, సరిగ్గా తెలియటం, సరిగ్గా తెలియకపోవటం, పూర్తిగా తెలియటం, అరకొరగా తెలియటం అనేటువంటి అంశాల మధ్య ఉండే అంతరాన్ని మానవులు తమ తమ అనుభవాల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు. సరిగ్గా తెలియకపోతే ఏమవుతుంది, అరకొరగా తెలిస్తే ఎలా ఉంది, ఎటు కాకుండా తెలుసుకుంటే ఎలా ఉంటుంది, సరిగ్గా పూర్తిగా అర్థం చేసుకోకపోతే సగం వరకే తెలుసుకుంటే ఎలా ఉంటుంది అనే విషయాల మీద మానవులకే సరి అయినటువంటి అవగాహనే ఉన్నది. అయితే జ్ఞానాన్ని తెచ్చుకునే అంశం మీద సరి అయిన అవగాహన లేదు, కానీ దాని ఫలితం ఏమిటి అనే అంశం మీద సరి అయిన అవగాహనే ఉన్నది. అంత ప్రాధాన్యం కలిగినటువంటి ఆ జ్ఞానాన్ని నేనే ప్రసాదిస్తున్నాను. మత్త స్మృతి జ్ఞానం. కానీ కొన్ని సందర్భాలలో ఈ స్మృతి లేకపోవటం, అలాగే ఈ జ్ఞానం లేకపోవటం కూడా కావాలేమో అనిపిస్తుంది, లేదా తప్పకుండా కావాల్సి వస్తుంది. అలాంటి సందర్భాలలో ఆ అపోహనాన్ని కూడా, జ్ఞానాన్ని తీసివేయటం అనే దాన్ని కూడా నేనే చేసి పెడతాను, స్మృతిని తీసివేయటం కూడా నేనే చేసి పెడతాను. ఈ స్మృతిని తీసేయటం, లేదా జ్ఞానాన్ని తీసేయటం, లేదా స్మృతిని తీసుకురావటం, జ్ఞానాన్ని తీసుకురావటం అనేది జీవులు వారు వారు చేసుకున్నటువంటి కర్మలను అనుసరించి ఉంటుంది. గత జన్మ నుండి కొత్త జన్మ ప్రారంభించినటువంటి జీవుడికి తల్లి స్తన్యాన్ని తాగాలి అని గుర్తు రాకపోతే, ఆ జ్ఞానం కలగకపోతే ఆ జీవి బతికేందుకు ఆస్కారమే ఉండదు. ఎన్ని ఇంక్యుబేటర్లలో పెట్టినా, ఏం చేసినా సరే ఆ జీవికి ఆ అదృష్టం గనక కలిసి రాకపోతే, ఆ స్మృతి గనక కలగకపోతే ఏమాత్రం ఆస్కారం ఉండదు. కానీ అడవులలో ఇంక్యుబేటర్స్ లాంటి అవకాశమే లేనటువంటి జంతువులు పుట్టిన వెంటనే
పుట్టిన వెంటనే వాటి తల్లి స్తన్యం దగ్గరకు వెళ్ళి ఆ స్తన్యాన్ని తాగుతున్నాయి అంటే వారికి ఆ స్మృతి కలుగుతున్నది అంటే ఆ స్మృతి కేవలం ఆ జన్మాంతరంలో వారు చేసుకున్నటువంటి పుణ్యపాపాలకు వారు ఈ జన్మను మొదలు పెట్టడానికి తగినటువంటి పుణ్యపాపాలకు తగినట్లుగా ఈ పరమాత్మ నేనే ప్రసాదిస్తున్నాను అని అంటున్నాడు. మత్త స్మృతి జ్ఞానం, ఆయా జ్ఞానాలు కూడా అడవిలో అప్పుడే పుట్టి అప్పుడే కాళ్ళ మీద నుంచోవటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి జంతువు తనను తినటానికి వచ్చినటువంటి జంతువును చూసి పరిగెత్తాలి అనేటువంటి జ్ఞానాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంది? ఆ జంతువు నన్ను తినటానికి వచ్చింది, నేను పరిగెత్తాలి అనే జ్ఞానం ఎవరు ఆ జంతువుకి ఇచ్చారు? సహజం అని మనం అంటాము, కానీ అదే స్థితిలో ఉండేటువంటి వేరే జంతువులకు అది ఎందుకు రావటం లేదు? ఒకే అడవిలో పులి ప్రసవించింది, పులిపిల్ల కాళ్ళ మీద నుంచుంది, జింక ప్రసవించింది, జింకపిల్ల కాళ్ళ మీద నుంచుంది, నుంచున్న జింకపిల్ల పరిగెత్తాలని ప్రయత్నం చేస్తోంది, కానీ పులిపిల్ల పరిగెత్తాలని ప్రయత్నం చేయటం లేదు. ఎందుకు చేయటం లేదు అంటే ఈ జింకపిల్ల తన్ను తినటానికి వచ్చినటువంటి పులిని చూసింది, పులిని చూసిన వెంటనే ఈ పులి నన్ను తినటానికి వస్తోంది, నేను పరిగెత్తాలి అనే జ్ఞానం దానికి కలిగింది, ఆ కలగటానికి కారణం ఎవరు అని అడుగుతున్నాడు పరమాత్మ. మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ అని అంటున్నాడు. ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు పరమాత్మ యొక్క దృష్టిలో. ఏ జీవి ఏ రకంగా స్మృతిని తెచ్చుకోవాలి, ఏ జీవి ఏ రకంగా తెలివిని తెచ్చుకోవాలి అనే విషయం చాలా చిన్న విషయం పరమాత్మ దృష్టిలో. ఇంతకు మించి పై స్థాయిలో ఏదో జన్మలో ఏదో రీతిలో యోగాభ్యాసమో లేదా తత్వజ్ఞానం కోసమో చేసుకున్నటువంటి ప్రయత్నం మరొక జన్మలో స్మృతికి రావాలి, గుర్తుకు రావాలి, లేదా పై స్థాయికి వెళ్ళటానికి కావలసినటువంటి మెట్టు అందుకోవాలి అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో జన్మలో ఎంతో కొంత సాధన చేసుకున్నాడు, చేసుకున్నటువంటి సాధనకు పై మెట్టు అందవలసిన అవసరం ఉంది. ఎక్కడ నుంచి చేసుకున్నాడో అదే సాధన అదే అంశం సరిగ్గా గుర్తుకొచ్చి అక్కడ నుండి పై స్థాయికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఉన్నట్లుగా మనకు యోగశాస్త్ర రహస్యాలు అవి చెప్తూనే ఉన్నాయి. యోగశాస్త్ర రహస్యాల దాకా అక్కర్లేదు. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌరోదేహికం యతతేచ తతోభూయ అని పరమాత్మ యొక్క వాక్యమే మనకు ఉదాహరణగా నిలుస్తోంది. గత జన్మలలో చేసుకున్నటువంటి సాధనల యొక్క ఫలితాలను పై జన్మలలో ముందు ముందుకు తీసుకువెళుతూ ఉంటాడు. చేసుకున్నది ఎక్కడికి పోకుండా అక్కడే స్థిరంగా ఉంటుంది. అక్కడి నుంచి పై సాధనలకు పై మెట్లకు వెళతాడు సాధకుడు అని చెప్పిన పరమాత్మ వాక్యమే ఉంది. ఆ పరమాత్మ వాక్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంటే ఆ స్మృతి సాధనలు చేసుకున్నటువంటి స్థాయి దగ్గర నుంచి పై స్థాయికి వెళ్ళవలసిన స్మృతి లేదా ఆ జ్ఞానం ఇవన్నీ కూడా పరమాత్మే వారి వారి యొక్క సాధనలకు ఫలితంగా వారి వారి సాధనలను పై మెట్లకు తీసుకువెళ్లేందుకోసం పరమాత్మే ప్రసాదిస్తున్నాడు అనే విషయాన్ని కూడా పరమాత్మ ప్రధానంగా చెప్తున్నాడు. మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనంచ అని. అపోహనం కూడా వారి వారి సాధనలకో లేదా వారి వారి కర్మలకో ఫలితంగా నేను ఇస్తున్నదే అనే అంశాన్ని పరమాత్మ ప్రత్యక్షంగా చెప్తున్నాడు. చెబుతూ సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ అని అంటున్నాడు. ఈ జ్ఞానం అనేది ఎన్ని విధాలుగా ఉన్నా సరే, ఎన్ని రకాలుగా ఉన్నా సరే వాటన్నిటినీ నేనే ప్రసరింపజేస్తున్నాను అని ప్రత్యక్షంగా స్పష్టంగా అంటున్నాడు. దీన్ని మించి ఇంతకంటే పై స్థాయిలో ఉండేటువంటి విభూతి కూడా నాది ఉంది, అది తెలుసుకోవాలి. అది వేదైశ్చ సర్వైరహమేవ వేద్య. వేదాలన్నిటితోనూ నన్నే తెలుసుకోవాలి, వేదాల యొక్క ప్రతిపాద్య స్వరూపం నేనే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది నా యొక్క ఒక విభూతి, నా యొక్క ఒక స్వరూపం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని పరమాత్మ అంటున్నాడు. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అని. ఇదెట్లా కుదురుతుందండి? వేదాలన్నిటిలోనూ వేరు 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 దేవతలందరూ చాలామంది ఉన్నారు కదా, చాలామంది దేవతలు ఉన్నారు, ఆయా దేవతల ఉపాసనా విధానాలున్నాయి, ఆ దేవతలకు కావలసినటువంటి యాగాలున్నాయి, యజ్ఞాలున్నాయి, ఇష్టులున్నాయి, పశువులున్నాయి, సోమాలున్నాయి, రకరకాల విధానాలు ఉండగా అంతమంది దేవతలను ఉంచుకుని వేదాలన్నిటినీ పరమాత్మనే ప్రతిపాదన చేసేట్లుగా ఎలా మనం నిర్ణయించుకుంటాము? పరమాత్మ యొక్క వాక్యాన్ని వేదైశ్చ సర్వైరహమేవ వేద్య అని ఎలా అర్థం చేసుకుంటాము అనేమైనా సందేహం రావచ్చు.
ఆ రావటానికి మాత్రం సరియైన ఆస్కారం సరియైన కారణం అయితే లేదు. పరమాత్మ ఇంతకుముందు దేవతలందరి యొక్క స్వరూపంలో నేనే కలువై ఉంటాను అనే విషయాన్ని చాలా సందర్భాలలో గీతాశాస్త్రంలోనే చెప్తూ వచ్చాడు. అదేవిధంగా వేదాలలో కూడా ఈ విషయం ఆయా సందర్భాల్లో సందర్భాన్ని బట్టి కొన్ని సందర్భాలలో ప్రస్తావన కూడా చేయబడి ఉంది. దానికి ఇంద్రం మిత్రం వరుణం అగ్నిమాహు అథో దివ్యస్స సుపర్ణ గరుత్మాన్ ఏకం సద్విప్రా బహుధా వదంతి అగ్నిం యమం వరుణం మాతరిశ్వానమాహు అనేటువంటి మంత్రంలో వేరువేరు దేవతల పేర్లతో లేదా వేరువేరు పేర్లతో వేరువేరుగా ఆయా దేవతలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంటుంది. ఆ దేవతలకు ఇంద్ర అని లేదా సూర్య అని మిత్ర అని అగ్ని అని వరుణ అని ఏదో సుపర్ణ గరుత్మాన్ అని ఏదో రకరకాల పేర్లతో వేరువేరు దేవతలు ఉన్నట్లుగా అర్థమవుతూ ఉంటుంది. కానీ వారందరూ వేరువేరు దేవతలైతే కారు. ఏకం సద్విప్రా బహుధా వదంతి ఒకే పరమాత్మతత్వాన్ని విద్య బాగా సరి అయిన రీతిలో తెలుసుకున్నటువంటి విప్రులు విద్యను బాగా అభ్యాసం చేసుకున్నటువంటి విప్రులు బహుధా అనేక రూపంలో ఉన్నది అనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఒకే పరమాత్మతత్వం ఆయా దేవతల యొక్క రూపాలలో ఆయా దేవతల యొక్క భిన్నమైనటువంటి రూపాలలో కొలువై ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఆ విషయాన్ని ఆయా విప్రులు వారి యొక్క జ్ఞానశక్తి ద్వారా చెబుతూ వస్తున్నారు. ఇంతకుముందు మహర్షులు కానీ ఇంతకుముందు మహానుభావులు కానీ ఈ విషయాన్ని చెబుతూ వస్తున్నారు. ఆ దేవతా రూపానికి అగ్ని అని ఉండొచ్చు లేదా యమ అని ఉండొచ్చు లేదా వాయు మాతరిశ్వ అని ఉండొచ్చు ఏ పేరైనా ఉండొచ్చు ఆయా పేర్లతో పరమాత్మ యొక్క ఒక రూపం మాత్రమే ప్రతిపాదన చేయబడుతోంది. కానీ పరమాత్మ కంటే భిన్నంగా ఏ దేవతా స్వరూపము లేదు. ఒకే పరమాత్మ యొక్క భిన్నమైనటువంటి రూపాలు ఇవి అనే విషయాన్ని ఈ మంత్రం తెలియ చెప్తోంది. ఇదే మంత్రంలో చెప్పినటువంటి ఈ భావాన్నే ఇంకా చాలా మంత్రాలు చాలా వాక్యాలు ఏష ఉవేవ సర్వే దేవాహ అనేటువంటి వాక్యము ఇంకా చాలా చాలా వాక్యాలు తెలియచేస్తున్నాయి. వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని వాటన్నిటినీ మనసులో ఉంచుకుని పరమాత్మనే వేదాలన్నిటి చేత ప్రతిపాదింపబడేవాడుగా అర్థం చేసుకోవాలి అనేటువంటి భావనతో వేదైశ్చ సర్వైహి అహమేవ వేద్యః అని అంటున్నాడు పరమాత్మ. ఇంతేకాదు వేదాంతకృత్ వేదము యొక్క నిశ్చయాన్ని సరిగ్గా తెలిపిన వాడిని నేనే అని కూడా పరమాత్మ అంటున్నాడు. వేదము యొక్క నిశ్చయం వేదం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి సర్వోత్తమమైనటువంటి పరమాత్మతత్వం అనేటువంటి అంశాన్ని నేనే ఈ భూలోకంలో ప్రసారణ చేశాను, నేనే ఆ వేదాంతార్థ సంప్రదాయాన్ని అనేక మంది మహర్షుల ద్వారాను వేదవ్యాసాది మహర్షుల ద్వారాను నేనే ఈ భూలోకంలో ప్రవర్తింపజేశాను అని అంటున్నాడు. వేదాన్ని వినటం, వేదాన్ని సామాన్యంగా అర్థం చేసుకోవటం, వేదాన్ని అర్థం చేసుకుని అందులో ఉండేటువంటి విధానాలను అనుసరించటం ఇవన్నీ కాకుండా వీటికంటే పై స్థాయిలో వేదాల యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుని ఆ తాత్పర్యంగా వేదాంతాల ఉపనిషద్వాక్యాల యొక్క తాత్పర్యంగా పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం, చాలా సంక్లిష్టమైనటువంటి ప్రశ్నలతో కూడినటువంటి అంశం. ఆ అంశాన్ని సరి అయిన రీతిలో ప్రచారం చేయటానికి సరి అయిన రీతిలో ఈ భూలోకంలో ప్రసారణ చేయటానికి నేనే నడుము కట్టాను. నేనే నడుము కట్టి వేరువేరు మహర్షుల యొక్క అవతారాలలో కపిల మహర్షి అవతారంలోనూ అలాగే వేదవ్యాస మహర్షి యొక్క అవతారంలోనూ నేనే ఆ పనిని చేశాను. నేనే వేదాంతార్థ సంప్రదాయాన్ని ఈ భూలోకంలో ప్రవర్తింపజేశాను, దీన్ని ప్రతిష్ఠింపజేశాను, నిలిపాను. నిలిపి వేదాంతము యొక్క లేదా వేదముల యొక్క తాత్పర్యార్థం పరమాత్మతత్వమే అనే విషయాన్ని నేనే స్థాపించాను. వేదాంతకృతిగా నాకు ఉండేటువంటి వేదాంతకృతినిగా నేను అవటానికి కావలసినటువంటి హక్కు నాకు ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవరూ ప్రశ్నించుకోకూడదు. ఎందుకంటే వేదవిదేవ చాహం, నేనే వేదార్థాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకోగలిగినటువంటి వాణ్ణి. నేనే వేదము యొక్క తత్వం ఏమిటి, వేదం చెప్పే తత్వం ఏమిటి, వేదాలు ఎన్ని ఉన్నాయి లేదా వేదాలు చెప్పేటువంటి తత్వాలు ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని కూలంకషంగా సమగ్రంగా అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడిని. కాబట్టి వేదవిత్, వేదార్థాన్ని తెలుసుకున్నటువంటి వేదార్థ తత్వవేత్తను నేనే. నేను కాబట్టే
ఆ వేదార్థం మీద నాకుండేటువంటి పట్టు, ఆ తత్వం మీద నాకు తెలిసినటువంటి ఆ సర్వజ్ఞత్వం ప్రభావం మహిమ, దీని వలన నేను ఈ వేదాంతార్థ సంప్రదాయాన్ని ప్రవర్తింపజేశాను. నేను ప్రవర్తింపజేసినటువంటి ఈ వేదాంతార్థ సంప్రదాయం సరి అయినది. ఇతరులు మానవులు వారి వారి బుద్ధిశక్తితో చేసేటువంటి ప్రచారాలకు విలువ లేదు. మానవులు వారి బుద్ధిశక్తితో వారి ఊహాశక్తితో వారి ప్రజ్ఞతో చేసేటువంటి సిద్ధాంతాలకు లేకపోతే సంప్రదాయాలకు ఏమాత్రం విలువ లేదు. విలువ ఉన్నది నేను చేసినటువంటి ఈ వేదాంతార్థ సంప్రదాయానికి మాత్రమే. ఎందుకంటే వేద తత్వవేత్తను, వేద రహస్యవేత్తను నేనే. నేను ఈ మహర్షుల ద్వారా ఈ సంప్రదాయాన్ని ప్రవర్తింపజేశాను. ఈ మహర్షుల ద్వారా వచ్చినటువంటి సంప్రదాయమే సరి అయినది. ఇతరులు చెప్పేటువంటి సంప్రదాయాలు వారి వారికి బుద్ధికి తోచిన సామాన్యమైనటువంటి సంప్రదాయాలు మాత్రమే కానీ సరి అయినవి మాత్రం కానే కావు. ఎందుకంటే నేను వారి రూపంలో ప్రవర్తన చేయలేదు. నేను మహర్షుల రూపంలో మాత్రమే ప్రవర్తన చేశాను అనేటువంటి అభిప్రాయాన్ని పరమాత్మ చాలా స్థిరంగా వెల్లడిస్తున్నాడు. వెల్లడిస్తూ వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంతకృత్ వేదవిదేవ చాహం అని తన యొక్క వేదానికి సంబంధించినటువంటి తంత్ ఔపనిషదం పురుషం పృచ్ఛామి అనేటువంటి ఔపనిషద పురుష తత్వాన్ని ఈ వాక్యంలో ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తూ తన యొక్క సర్వోత్కృష్టమైనటువంటి విభూతిని మన ముందు ఉంచుతున్నాడు. మనం ఈ విభూతిని పరమాత్మ చెప్తున్నటువంటి వేదైశ్చ సర్వైరహమేవ వేద్య అనేటువంటి విభూతిని, వేదాంతకృత వేదాంతార్థ సంప్రదాయ ప్రవర్తకుడిని నేనే అనేటువంటి విభూతిని, వేదవిదేవ వేదార్థ తత్వవేత్తను నేనే అనేటువంటి విభూతిని సరి అయిన రీతిలో అర్థం చేసుకుందాం. ఆ వేదవేత్త, వేదవేద్యుడు, వేదాంతార్థ సంప్రదాయ ప్రవర్తకుడు మన మనసులలోనే ఉండి సరి అయిన సమయంలో సరి అయిన స్మృతిని మనకే కలిగిస్తున్నాడు అని, సరి అయిన సమయంలో సరి అయిన జ్ఞానానికి మనం ప్రయత్నించేట్టుగా మనల్ని ప్రోత్సహిస్తున్నాడు అని, ఈయనే మన హృదయంలో మాత్రమే కాక మన జఠరంలో ఉండి, మన జాఠరాగ్నిగా ఉండి, వైశ్వానర రూపంలో ఉండి మనలో ఉండేటువంటి ఆహారాన్ని పరిణమింపజేస్తున్నాడు అని, ఈ విధంగా మన యొక్క సర్వక్రియలు మనలో జరిగేటువంటి అటు భౌతికమైన ప్రక్రియలు కావచ్చు లేదా ఇటు వైజ్ఞానికమైనటువంటి క్రియలు కావచ్చు, ఈ రెండు కూడా ఈ పరమాత్మే తన యొక్క వేరు రూపాలతో వేరువేరు రూపాలతో ప్రసరింపజేస్తున్నాడు, వాటన్నిటినీ నిర్వహిస్తున్నాడు అనే భావనను కొద్దిగా పెంచుకుందాం. ఈ భావన పెరిగిన క్షణాన పరమాత్మ ప్రసాదించేటువంటి స్మృతి కానీ, పరమాత్మ ప్రసాదించేటువంటి జ్ఞానం కానీ, పరమాత్మ ప్రసాదించేటువంటి అన్నరస శక్తి కానీ కొంచెం వేరుగా ఉంటుంది లేదా ఇంతకంటే పై స్థాయిలో ఉంటుంది అనే విషయాన్ని కూడా కొద్దిగా మనం అర్థం చేసుకుందాం. అర్థం చేసుకోవటానికి మనం చేసేటువంటి ప్రయత్నము, అర్థం చేసుకోవటానికి పర్యవసానంగా ఉండేటువంటి ఆ వేదవేద్య తత్వ జ్ఞానము, ఈ రెండు కూడా మనకు ఫలించాలని, అలాగే అవన్నీ కూడా మనకు సఫలంగా అందిరావాలి అని మనం ఆ వేదవేద్యుడు, వేదాంతార్థ సంప్రదాయ ప్రవర్తకుడు, అలాగే వేదవేత్త అయినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే పురుషోత్తమ యోగో నామ పంచదశోధ్యాయః శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య గుణ
ప్రవృద్ధా విషయ ప్రవాళాః గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః అధశ్చ మూలాన్యను సంతతాని అధశ్చ మూలాన్యను సంతతాని కర్మానుబంధీని మనుష్య లోకే కర్మానుబంధీని మనుష్య లోకే న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ నిర్మాణ మోహాజిత సంగదోషాః నిర్మాణ మోహాజిత సంగదోషాః అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్ఛంత్యమూఢాః పదమవ్యయంతత్ గచ్ఛంత్యమూఢాః పదమవ్యయంతత్ న తద్భాసయతే సూర్యః భాసయతే సూర్యః న శశాంకో న పావకః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ తద్ధామ పరమం మమ మమైవాంశో జీవలోకే మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః జీవభూతః సనాతనః మనఃషష్ఠానీంద్రియాణి మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతి ఈశ్వరః యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్ వాయుర్గంధాని వాశయాత్ శ్రోత్రం చక్షుస్పర్శనం చ శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః పశ్యంతి జ్ఞానచక్షుషః యతంతో యోగినశ్చైనం యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతో ప్యకృతాత్మానః యతంతో ప్యకృతాత్మానః నైనం
पश्यन्त्यचेतसः नैनं पश्यन्त्यचेतसः यदादित्यगतं तेजः यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलं जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नौ यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् तत्तेजो विद्धि मामकम् गामा विश्य च भूतानि गामा विश्य च भूतानि धारयाम्यहमोजसा धारयाम्यहमोजसा पुष्णामि चौषधी सर्वाः पुष्णामि चौषधी सर्वाः सोमो भूत्वा रसात्मकः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् पचाम्यन्नं चतुर्विधम् सर्वस्य चाहं हृदि सन्निविष्टः सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तस्मृतिर्ज्ञानमपोहनं च मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृद्वेद विदेव चाहम् वेदान्तकृद्वेद विदेव चाहम् द्वाविमौ पुरुषौ लोके द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः बिभर्त्यव्यय ईश्वरः यस्मात् क्षरमतीतोऽहम् यस्मात् क्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः प्रथितः पुरुषोत्तमः यो मामेवमसम्मूढः यो मामेवमसम्मूढः जानाति पुरुषोत्तमम् जानाति पुरुषोत्तमम् स सर्वविद्भजति माम् स सर्वविद्भजति माम् सर्वभावेन भारत सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत कृतकृत्यश्च भारत इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे कृष्णार्जुनसंवादे कृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः
పంచదశాధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నింటినీ శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. నామ సంకీర్తన కార్యక్రమం చేసుకుందాం. ఈరోజు కూడా అన్నమాచార్యుల వారు రచించినటువంటి అని ఆనతిచ్చే కృష్ణుడు అర్జునుడితో అనేటువంటి సంకీర్తననే మనం గానం చేసుకుందాం. ఈ సంకీర్తనలో ఈరోజు అన్నమాచార్యులు వారు మనం అధ్యయనం చేసుకున్నటువంటి సర్వస్య చాహం హృది సన్నివిష్ట అనే శ్లోకాన్ని, అహం వైశ్వానరో భూత్వ అనే శ్లోకాన్ని ఎలా చరణాలుగా గుచ్చారు అనే అంశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుందాం. ఆ పరిశీలనతో ఈ సంకీర్తనను గానం చేసుకుందాం. అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో విని ఆతని భజించు వివేకమా, అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో విని ఆతని భజించు వివేకమా, అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో సర్వభూత ప్రాణులనెల్ల దీమసానమో చేటి దేవుడనేను, భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల దీమసానమో చేటి దేవుడనేను, కామించి సస్యములు కలిగించి కృష్ణుడర్జునునితో విని ఆతని భజించు వివేకమా, అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో కృష్ణుడర్జునునితో.
సంకీర్తన కార్యక్రమం తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుందాం. ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువానీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.